వెల్కమ్ టు మహతి న్యూస్. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని సగిలేరు వాగు ముంపు ప్రాంత ప్రజలకు రక్షణ కల్పించాలని, సగిలేరు వాగుకు వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తూ 7వ వార్డు కౌన్సిలర్ బిల్లా రమేష్ యాదవ్ మరియు వేములపాటి చెంటి ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జి ముత్తముల అశోక్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ హయాంలో సగిలేరు వాగు మరమ్మతుల కోసం 14.52 లక్షల నిధులు మంజూరు చేస్తే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4.5 ఏళ్లు దాటినా వైసీపీ పాలకులు ఎందుకు ఖర్చు చేయలేకపోయారని ప్రశ్నించారు. అదేవిధంగా పట్టణంలో తాగునీటి పరిష్కారానికి రానున్న కత్తువా నుంచి పైప్లైన్ ద్వారా త్రాగునీరు అందించటకు 100 కోట్ల నిధులు మంజూరు చేస్తే వాటిని కూడా పక్కదారి పట్టించిందన్నారు. ఈ ప్రభుత్వానికి ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేదని, అధికారంలోకి వచ్చిన నాటి నుండి వారి జేబులు నింపుకోవడానికి వైసీపీ పాలకులు పాలన చేస్తున్నారు తప్ప ప్రజా సమస్యలు పరిష్కారంలో విఫలమయ్యారన్నారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే సగిలేరు వాగు మరమ్మతులను వెంటనే ప్రారంభిస్తామని, ప్రజా సమస్యల పరిష్కారంలో తెలుగుదేశం పార్టీ ముందుంటుందని హామీ ఇచ్చారు. అనంతరం స్థానిక ప్రజలతో కలిసి రోడ్డుపై నిరసన తెలియజేయడంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ముంపు ప్రాంత ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. మీరు కూడా సార్ కొంచెం వర్షాకాలం వచ్చింది అంటే పోతట్టు ప్రాంతమైనటువంటి శ్రీనివాస సినిమాల ప్రాంతం కానివ్వండి, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అరచేతిలో ప్రాణం పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ ఎప్పుడు సగిలేరు ఆర్క పొందుతుంది, ఎప్పుడు మా ఇళ్ళ మీద నీళ్ళు వస్తాయో అని చెప్పి భయంతో జీవించేటువంటి పరిస్థితి ఈ శ్రీనివాస సినిమా హాల్ ప్రాంతంలో లోతట్టు ప్రాంత ప్రజలకు ఉంది. 2013లో ఒకసారి ఈ విధంగానే వర్షాలు పెద్ద ఎత్తున పడి ఈ ప్రాంతం మునగ్రహకు గురైంది. 2019లో ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2020లో కూడా ఈ ప్రాంతం మునగకు గురైంది. ఈ ప్రాంతము ఇన్నిసార్లు మునగకు గురయ్యి ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 14.52 కోట్ల నిధులను మంజూరు చేసి ఈ యొక్క సగిలేరికి రక్షణ గోడను నిర్మించి ఆ నీరు ఊరి మీదకి రాకుండా చేసేటువంటి చర్యని చేపట్టడం జరిగింది. అయితే 2019లో వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం రద్దు చేసింది. నేను అడుగుతా ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులని, అలాగే ముఖ్యమంత్రి గారిని, ఈ నియోజకవర్గ గిద్దలూరు పట్టణంలో వర్షాకాలం వచ్చిందనంటే ఈ లోతట్ట ప్రాంత ప్రజలు ఈరోజు బిక్కు బిక్కుమంటున్నటువంటి జీవిస్తున్నటువంటి విషయం మీరు ఎందుకు పట్టించుకోవట్లేదని అడుగుతా ఉన్నాను. ఎందుకు నిధులను మీరు రద్దు చేశారని అడుగుతా ఉన్నాను. నేను ఒకటే స్పష్టంగా వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, స్థానిక శాసనసభ్యుల్ని కోరుతా ఉన్నాను. ఏదైతే నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మంజూరు చేయించినటువంటి నిధులు 14.52 కోట్లని మీరు ఖర్చు పెట్టినట్టయితే సగిలేరు మునక నుంచి ఈ ప్రాంత ప్రజలను రక్షించిన వారు అవుతారని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఇదే కాకుండా గిద్దలూరు పట్టణంలో శాశ్వతంగా త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం 100 కోట్ల రూపాయల నిధులను కూడా నేను మంజూరు చేయించడం జరిగింది. ఆ రోజు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ యొక్క మనకి రామన్న కథం నుంచి పైప్ లైన్ కూడా వేయించడం జరిగింది. నేను అడుగుతా ఉన్నాను ఈ పనులను కూడా మీరు ఎందుకు కంప్లీట్ చేయించలేకపోయారు అంటే, గిద్దలూరు పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున త్రాగునీటి సమస్య ఉన్నా మీరు ఎందుకు పట్టించుకోవడం లేదని ఈ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. ఏది ఏమైనా నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీరు మన యొక్క సగిలేరు మీద చెక్ డ్యాంలో మన యొక్క రిటైనింగ్ వాల్ నిర్మాణం చేసి ఈ ప్రాంత ప్రజలకు మునక నుంచి రక్షించవలసిందిగా కోరుతూ, ఒకవేళ మీరు చేయలేకపోతే రేపటి రోజు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ యొక్క రక్షణ గోడ నిర్మించి ఈ ప్రాంత ప్రజలని మునక నుంచి రక్షించడం జరుగుతుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది.
సగలేరును మునక నుంచి సగలేరు ప్రాంతంలో మునక నుంచి సగలేరు ప్రాంతంలో మునక నుంచి సగలేరు ప్రాంతంలో మునక నుంచి సగలేరు ప్రాంతం 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 మునక నుంచి లోతట్టు ప్రాంత ప్రజలకు సగలేరు ప్రాంతం మునక నుంచి శ్రీనివాస హాల్ ప్రాంతంలో 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 మునక నుంచి ప్రముఖ నిరంకుశ వైఖరి ప్రముఖ నిరంకుశ వైఖరి.